హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి సింతు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను చాలా సింపుల్గా స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి, సన్నకార పూసని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఈ సన్నకార పూసలో కారాన్ని కానీ లేదా పచ్చిమిర్చిని కానీ వేయకుండా డిఫరెంట్గా చూపిస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా. అంటే ఈ కారపూసని నేను చాలా హెల్దీ వేలో చూపించబోతున్నాను. ఎండి కారాన్ని కానీ పచ్చిమిర్చిని కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా మంచి హెల్దీగా ఈ కారపూసని చాలా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. సన్న కారపూసని ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే సన్న కారపూసని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 3 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల బియ్యం పిండిని వేశాను కదా, ఈ 2 పిండిల్ని కూడా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకొని మొత్తం పిండికి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులో ఈ పిండిని వేసేసుకొని మొత్తం కూడా జల్లించుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా కారపూసను చేసుకునేటప్పుడు పిండిని జల్లించుకుంటే కారపూస చక్కగా వస్తుందన్నమాట. వేసుకునేటప్పుడు ఏవైనా ఉండిపోయేవనుకోండి, అవి కరెక్ట్గా రాకుండా అతుక్కుంటూ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా పిండిని జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనము మురుకులకి కలుపుకునేటప్పుడు కొద్దిగా గట్టిగా కలుపుకుంటాం కదా, దానికంటే కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మురుకుల మిషన్ తీసుకొని మనము సన్నకార పూసని వేసుకుంటాం కదా, సన్నటి రంధ్రాలు ఉంటాయి అలాంటి వాటిని పెట్టుకొని మురుకుల మిషన్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. మురుకులు మిషను జారుగా వస్తుందన్నమాట, ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల అంటుకోకుండా మనం వేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ మురుకుల మిషన్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మురుకుల మిషన్ని ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఇప్పుడు కారపూసను వేసుకోవాలి. కారపూసను వేసుకున్న తర్వాత ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకుంటే మనకి పర్ఫెక్ట్గా కారపూస రెడీ అయిపోతుంది. పచ్చికారము ఎండి కారం ఏది వాడకుండా పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇందులో నేను పసుపు వేయలేదండి. పసుపు వేస్తే కొద్దిగా పసుపు కలర్లో వస్తుందన్నమాట కారపూస. నేను పసుపు వేయకుండా నార్మల్గా ఫ్రై చేసుకున్నానమాట. మీకు ఈ కొద్దిగా కలర్ కావాలనుకుంటే కనుక పసుపును కూడా వేసి కలిపేసుకోండి. ఇదే విధంగా ఇంకొక వాటిని కూడా వేసి చూపిస్తాను. చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది, ఇరిగిపోకుండా చక్కగా వస్తుందన్నమాట. ఈ విధంగా మనము కారపూసనైనా వేసుకోవచ్చు, లేదంటే మనము జంతికలు వేసుకుంటాం కదా మురుకులు అంటాము, అలా కూడా వేసేసుకోవచ్చు. అలా వేసుకోవాలంటే జంతికలు వేసుకునే వాటిని మనము అచ్చుని పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న జంతికలైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండితో జంతికలు కానీ కారపూస కానీ లేదంటే మనము రెబ్బన పకోడీ ఉంటుంది కదా అది కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి ఏది చేసినా. చూసారు కదండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో, మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం లక్ష్మి సింధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూసేయచ్చు.